అయితే కొంచెం అంటే మనం సెంట్రల్ గురించి కూడా మాట్లాడితే, యాక్చువల్లీ మన పాడ్కాస్ట్ ప్లాన్ చేసినప్పుడు ఈ 51st ఎపిసోడ్ అది కూడా రిజల్ట్ స్ట్రాంగ్ అని మనం రావాలంగానే ఇంటర్నల్గా టాక్ ఏంటంటే, అంటే అప్కి వారు మోడీ సర్కార్ అన్నట్టు ఇస్ బార్ చార్ సూపర్ అన్నారు కదా. సో ఇండియా ఇండియాలో మోడీ 3.0, రాటాక్స్కి జేపీ గారి 3.0 అనుకున్నాం మేము యాక్చువల్గా. కానీ ఇప్పుడు నిన్నటి కేసు చూస్తే అసలు 3.0కి స్కోప్ ఉందా, మధ్యలో ఏమైనా దింపేస్తారా, లేకపోతే ఏదన్నా ప్లాన్స్ వేసి అటు ఇటు తిరిగేస్తుందా అని ఒక డౌట్ వచ్చింది అనమాట. ఎందుకంటే నితీష్ గారు కానీ బీహార్ నుంచి నితీష్ గారిని కానీ, లేకపోతే ఇక్కడ మన సిబిఎన్ గారిని ఆంధ్ర నుంచి కానీ, వీళ్ళిద్దరు కనుక ఏదన్నా ప్లాన్ చేసి ఇటు సైడ్ తిరిగితే ఏంటి పరిస్థితి, ఇఫ్ యూ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎందుకు అవుతుండొచ్చు ఏమవుతుండొచ్చు అని తెలిసింది. మనకి ఏంటంటే కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి, ఎస్టాబ్లిష్ సంప్రదాయాలు. ఒకటి లార్జెస్ట్ పార్టీ కానీ ఎన్నికల్లో, రెండు ప్రీ ఎలక్షన్ అలయన్స్ తో ఎన్నికలకు ముందు పొత్తు కుదిరి రైట్ ప్రజల ముందుకి ఆ పొత్తుతో వెళ్ళి, ఎన్నికల తర్వాత అయితే మనకి మన ఇష్టం, అది బేరసారాలు ఉంటాయి. ఎన్నికలకు ముందు ఒక ఎజెండాతో వెళ్ళాము, కలిసి పోటీ చేస్తామని ప్రకటించాము, ఒకరితో ఒకరు పోటీ పడకుండా పొత్తు పెట్టుకున్నాము. అంటే పార్టీ ఎంత దానికి అంత విలువ ఇవ్వాలి, లార్జెస్ట్ అలయన్స్ కానీ అందులో మెజారిటీ ఉంటే సమస్య లేదు, మెజారిటీ వాళ్ళని మొట్టమొదటి పిలవడం సంప్రదాయం రైట్. అందులో ఇక్కడ ప్రీ ఎలక్షన్ అలయన్స్ లో మెజారిటీ వచ్చేసింది క్లియర్గా, దానిలో అనుకున్నంత రాలేదు. ఇప్పుడు ఎందుకు ఏంటంటే మోదీ గారు బహుశా వ్యూహాత్మకంగా పొరపాటు చేశారు స్ట్రాటజీలు. ఓకే, వ్యూహాత్మకంగా పొరపాటు చేశారు. మూడోసారి అసలు మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే చాలా గొప్ప విషయం భారతదేశంలో, ఒక అద్భుతం. 1962 తర్వాత 62 ఏళ్ల కాలంలో ఇది జరగల. 62లో ప్రతిపక్షం లేదు, పాడలేదు, 30 పార్టీలు ఉండేవి, చల్లరమల్లరిగా ఒకటి ఏమి ఉండేది కాదు. అది పెద్ద గొప్ప విషయం కాదు. ఇవాళ ఏకమైన ప్రతిపక్షం అందరూ మోదీ గారి వల్ల ఏకమైనారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మరొకటేసరికి వీళ్ళందరూ బాబోయేషన్ గారు కావాలని అందరూ కలిసిపోయారు, అందరూ కలిసిపోయారు, మిగతాన్ని మర్చిపోయారు, ముందు ఎట్టగొట్ల బతకాలి. అలాంటప్పుడు మూడోసారి మీరు ఆర్థిక క్రమశిక్షణ ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తూ ఎలక్షన్లకు ముందు ఒక్క రూపాయి కూడా అదనంగా ఆయన రాయితీలు పెట్టాల, ఎంత ధైర్యం కావాలా. కాబట్టి అలా ఉండి కూడా మూడోసారి గవర్నమెంట్లోకి మెజారిటీ రావటం అనేది చిన్న విషయం కాదు, ఇట్స్ గ్రేట్ మిరకిల్. అది అయ్యా కొన్ని చేస్తున్నా మరింత చేయాలి, మీ మద్దతు కావాలనుకుండా 400 మాకు గ్యారంటీ, 400 గ్యారంటీ అనేసరికి ఏమైంది ఇప్పుడు, ఇవాళ గెలిచిన వాడు ఓడిపోయినట్టు బాధపడుతున్నాడు, ఎగ్జాక్ట్లీ ఓడిన వాడు గెలిచినట్టు సంబరపడుతున్నాడు, చాలా విచిత్రంగా ఉంది. మోదీ గారు వచ్చేదాకా రంగంలోకి 240 సీట్లు ఒక పార్టీకి వస్తే మనంతా అబ్బాయి ఎంత అదృష్టం అనుకున్నాడు. ఎందుకంటే 1984 తర్వాత భారతదేశ చరిత్రలో 240 సీట్లు ఏ పార్టీకి రాలా రైట్. 140 సీట్లతో ప్రభుత్వంలోకి వచ్చారు, అలయన్సెస్ 180 సీట్లు అంటే ఫ్యాంటాస్టిక్ అనుకున్నారు. అందున అలయన్స్ లో మెజారిటీ వచ్చింది భారతదేశ చరిత్రలో. మళ్ళీ 89 నుంచి ఇప్పటిదాకా అలయన్స్ లో భాగంగా ఉండి మెజారిటీ రాలా, మళ్ళీ పొత్తులు కూడా దొరుకుతాయి. కాబట్టి ఇది గొప్ప విక్టరీ. ఇది మనకి ఇంగ్లీష్లో మాట చెప్తారు, మనకి స్నాచింగ్ డిఫీట్ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ విక్టరీ అని. విజయం కోరల్లోంచి అపజయాన్ని లాక్కున్నారు, గెలుపు కోరల్లోంచి ఓటమిని లాక్కున్నారు అనమాట, 400 గురిద్రావే అని చెప్పి. కాబట్టి దీనిలో అసలు వివాదానికి ఆస్కారం లేదు, దేర్ కెనాట్ బి ఎనీ కాంట్రవర్సీ. చాలా క్లియర్గా మెజారిటీ ఉన్నది. ఎంత గొప్ప నాయకుడైనా కూడా సొంతంగా డెసిషన్లు తీసుకోకుండా సంప్రదిస్తే అందరికీ ఓనర్షిప్ ఉంటుంది. వెరీ ట్రూ సార్. ఇప్పుడు ఉదాహరణకి ఫార్ములాస్ ఉన్నాయి, వ్యవసాయ చట్టాలు మంచి చట్టాలు. ఈ దేశంలో చాలా మంది తెలిసి తెలియక అజ్ఞానంతో మాట్లాడిన కూడా నేను నిర్మోహంగా ఆనాడు ఈనాడు స్పష్టంగా చెప్తున్నాను కారణాలతో. మంచి చట్టాలు మూడు కూడా. ఒక చట్టం ఏమో రైతుల చేతులు కట్టేసిన చట్టాన్ని తీసేసింది, నిత్యావసర వస్తువుల చట్టం, అసెట్ కమోడిటీ చట్టం పేరుతో. మీకు రేట్ వస్తుంటే రేట్ రాకుండా మార్కెట్లో మిమ్మల్ని నానా రకాలుగా హింసించే ఏర్పాటు చేసే చట్టం అది. మీ ఇల్లు రేస్ చేయొచ్చు, మీ స్టాక్ సీజ్ చేయొచ్చు, మీకు ఈ ప్రైస్కి అమ్మాలని నిబంధన పెట్టచ్చు. ఆ కారణంగా రకరకాలుగా రైతులకి అసలు ఆదాయం లేకుండా చేశారు. ఆ చట్టాన్ని మేము వాడము అని చెప్పారు. మనకు మంచిదే కదా, మీ సంఖ్యలు తీసేస్తున్నాం అంటే మంచిదే కదా. ఎవడన్నా సంఖ్యలు తీసేస్తున్నాం అంటే సంఖ్యలోనే ఉంటానో అసలు ఉద్యమాలు చేస్తాడు ఎవడన్నా, మీరు చెప్పండి. పవిత్ర భారతదేశంలో తప్ప మీ సంఖ్యలు తీసేస్తామయ్యా, మేము ఈ దుర్మార్గంగా అన్యాయంగా ఈ చట్టాన్ని వాడము అని చెప్పంటే అరే గొప్ప పని చేశారే అనుకోకుండా వాడిని తంతారంటే ఎట్లాగా. రెండోది, ఇప్పటిదాకా దేశంలో చాలా ప్రాంతాల్లో
నువ్వు ఉత్పత్తి చేస్తే ఫలాని చోటే అమ్మాలా, ఇంకెక్కడ అమ్మడం లేదు, ఎవరికి అమ్మడం లేదు, ఇక్కడే అమ్మాలా. అమ్మినందుకు ఒకవేళ అక్కడ అమ్మకుండా పోయినా చట్టం ఉల్లంఘించి 2% 8% 10% వాళ్ళు పెట్టిన సెస్ చెల్లించాలి. వీళ్ళు ఏమన్నారు, మీ ఇష్టం వచ్చిన చోట అమ్ముకోవచ్చు, ఇక్కడే అమ్మక్కర్లేదు, ఇక్కడ అమ్మకపోతే సెస్ చెల్లించక్కర్లేదు, ఇక్కడే అమ్మితే ఖర్చులు ఇవ్వండి, సెస్ చెల్లించక్కర్లేదు. ఇది ఏ రకంగా రైతులకు నష్టం అండి? ఒకసారి పవిత్ర రైతులు నాకు చెప్పండి. దాన్ని రైతు ఉద్యమాన్ని సమర్థించినటువంటి నాయకులను ఒకసారి చెప్పండి, నాకు పార్టీలు ఏ రకంగా నాకు అర్థం కాదు చెప్పండి. ఇప్పటిదాకా ఇక్కడే అమ్మాలన్నారు, రేపు ఇక్కడ అమ్ముకోవచ్చు అక్కడ అమ్ముకోవచ్చు, నీ ఇష్టమయ్యా నీకేది అవుతా అన్నారు. నా ఇష్టం అని చెట్టు అమ్ముకోవాలంటే నాకేం నష్టం వచ్చింది? మూడో చట్టం ఏంటి, నేను మార్కెట్లో రేటు బాగా తక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకరోజు రేట్ ఏమో 60 రూపాయలు అవుతుంది టమాటో, లేదా ఉల్లిపాయ, ఇంకో రోజు 10 రూపాయకో 2 రూపాయలు పడిపోతుంది. ప్రతి సంవత్సరం మనం రేటు 60 రూపాయలు ఉందని చెప్పి గందరగోళం చేస్తాం. పత్రికల్లో కార్టూన్లు వస్తాయి, అసెంబ్లీలో చర్చలు వస్తాయి, గందరగోళం అవుతుంది. 10 రూపాయలు వచ్చినప్పుడు ఒకటి మాట్లాడడం, పేపర్లో ఫోటోలు వస్తాయి, రైతుల కళ్ళనీళ్ళు, ఇదంతా కూడా ఈ టమాటోలన్నీ కూడా రోడ్డు మీద పారబోశారు అని చెప్పాను. ఆనాడు పెట్టుకున్నారు రౌండ్. ఎందుకు ఇది ఉంది, కొంచెం స్టోరేజ్ ఉందనుకోండి, కొంచెం ప్రాసెసింగ్ ఉందనుకోండి. ఆ స్టోరేజ్ ప్రాసెసింగ్ ఉన్నవాడు మీ దగ్గరకు వచ్చి, జేపీ గారు మీరు కనుక పండించినట్టయితే 60 రూపాయలు సాధ్యం కాదు, 2 రూపాయలు అన్యాయము, ఇదిగో 10 రూపాయలు 15 రూపాయలు మీకు గ్యారంటీగా వచ్చి ఏర్పాటు చేస్తాను, మీరు నాకు నాణ్యంగా చేసి నాకు ఇవ్వండి, ప్రొడ్యూస్ చేయండి, పండించండి, ఈ రేట్ గ్యారంటీకి ఇస్తాను. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే అర్థం అది. కొనేవాడికి మంచిది, అమ్మేవాడికి మంచిది. ఆ రేటు బాగుంది అనుకుంటే నేను పంటేస్తాను, కానీ గ్యారంటీగా రేట్ వస్తుంది తెలుసు నాకు, దైవాధీనం కాదు. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఏర్పాట్లు చేశారు. ఏ రకంగా నష్టం బలవంతంగా చేయమనలా, నాకు ఇష్టమైతే నేను కాంట్రాక్ట్ కొప్పుకుంటాను. మీరు నా దగ్గరకు వచ్చి మీరు 10 రూపాయలకి ఇస్తానంటే 10 రూపాయలకి ఇస్తాను నేను టొమాటో వేస్తే అని చెప్పంటే, నా ఇష్టం వచ్చేస్తా కానీ నువ్వు తుపాకి టొమాటో ఇప్పుడు చంపుతాను, ఎవరు తుపాకి పెట్టాల, నా ఇష్టం అది. ఈ మూడు చట్టాలండి, నాకు చెప్పండి ఈ చట్టాల వల్ల ఏ రైతుకి ఏ రకంగా నష్టం ఒక్కటి చెప్పండి నాకు. అయినా కూడా ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా కనుక పార్లమెంట్లో చర్చ జరిగితే అన్ని పార్టీలు కూర్చుని సంకీర్ణమో మరో కారణంగానో కొంచెం మాట్లాడుకున్నట్టయితే 5 నిమిషాల్లో తెలిపేది. మంచి చేసినా కూడా అందరిని కూర్చోబెట్టి కొంచెం ఆలస్యమైన పనులు, ఒక నెల ఆలస్యం అవుతుంది, కొంప మునిగిపోయిందా, ఇన్నేళ్ళు దేశం ఆగింది, ఇంకో నెల ఆగితే దేశం మునిగిపోదు. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో నిర్ణయాలు, మంచి నిర్ణయాలు కూడా కాస్త 10 మందిని కూర్చోబెట్టి అర్థమయ్యేటి చెప్పి చేస్తే అది దీర్ఘకాలం నిలుస్తాయి. లేకపోతే అపోహలు, అబద్ధాలు. ఇదే చట్టాలు కావాలని కాంగ్రెస్ పార్టీ వాదించింది, వ్యవసాయ రంగం ఆధునికీకరించవలను, వ్యవసాయ రంగంలో రిఫార్మ్ రాలేదు, సంస్కరణ రాలేదు, మిగతా రంగాల్లో వచ్చినాయి అని ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ వక్కాణించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిపుణులు చాలాసార్లు దీని గురించి మాట్లాడారు. ఇవి చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, అన్ని దేశాలు అమలు అవుతున్నాయి, వీళ్ళంతా వచ్చి దీనికి వ్యతిరేకం అని చెప్పి చెప్పారు. రైతులకు మొన్న కూడా మాట్లాడారు, రైతులకు వ్యతిరేకం, రైతులకు ద్రోహం చేశారని చెప్పని. కాబట్టి ఒక సంకీర్ణ ప్రభుత్వం అన్నది సద్వినియోగం చేసుకుంటే మంచి నాయకత్వం అంటే అంత చెడు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ప్రతిదానికి మంచి చేయడానికి అడ్డుపడకూడదు, కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, బడ్జెట్లో క్రమశిక్షణ ఉండాలి. అదే మనకి అప్పు చేసి పప్పు కూడా తినేసి పిల్లల మీద భారం పెడతారంటే మందమంది పిల్లలు నాశనం అవుతారు, అది కాదు అన్న కొంచెం కష్టం. అది కనుక ప్రభుత్వానికి గట్టి మెజారిటీ ఉంటే కొంచెం గట్టిగా ఉండొచ్చు, ఏమయ్యా మీరు దుబారా చేస్తే ఎట్లాగే నాశనం అయిపోతుంది, నేను ఒప్పుకోను అని చెప్పాను. ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే దించేస్తారంటారు, కొంచెం దెబ్బతింటుంది డిసిప్లిన్. అది సార్, లైక్ జస్ట్ దీనికి అడిషన్, ఇప్పుడు మనకి ఏపీలో మేజర్ ఇష్యూస్ ఒక రెండు నాకు బాగా కనబడతాయి, ఒకటి పోలవరము, రెండోది స్పెషల్ స్టేటస్. లాస్ట్ టైం ఎలక్షన్స్ దాని మీద నడిచింది. సో ఇప్పుడు మెజారిటీ చేతిలో ఉంది కాబట్టి, అండ్ ఒకవేళ విత్డ్రా చేసుకుంటే మోదీ గారికి ఇబ్బంది అవుతుందని ఇద్దరికి క్లారిటీ ఉంది కాబట్టి కొంచెం గట్టిగా ఉండి స్పెషల్ స్టేటస్ తెచ్చేసుకోవచ్చు. పోలవరం అసలు వాళ్ళు చేస్తామని అన్నారు, రైట్? కాబట్టి ఏ రకమైన, చిన్నప్పటి నుంచి ఉంటున్నాను అది, అందుకని అడుగుతున్నాను. పోలవరం జరిగిపోతుంది, రైట్? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చాలా ఫాస్ట్గా పనులు జరుగుతున్నాయి, నేను స్వయంగా వెళ్ళి చూశాను. ఓకే, అది జరిగినప్పుడు నేను విమర్శించాను, ఒక సంవత్సరం పాటు ఆలస్యం అయితే నేను గట్టిగా విమర్శించాను ఆయన టైంలో మొదటి సంవత్సరం. ఆ తర్వాత బ్రహ్మాండంగా చేస్తున్నారు, నాకు చాలా, నేను ప్రతి వారం నేను మానిటర్ చేసేవాడిని, దూరం అధికారులతో మాట్లాడేవాడి, నేను స్వయంగా వెళ్ళి చూశాను, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకో 6 నెలల్లో ఫేజ్ 1 అయిపోతే ఒక హైట్ వచ్చి ఇక గ్రావిటీతో నీళ్ళు వచ్చేస్తాయి. ఓకే, ఫేజ్ 2 వచ్చేస్తే మరింత పెద్దగా స్టోరేజ్ కూడా ఉంటుంది. ఫేజ్ 1 అయిపోయేది
అది ఎందుకు ఈ ఐదేళ్ళు ఎందుకు జరగలేదో మరి నాకు అసలు నా కారణం ఎత్తడం కూడా కష్టం, నాకు తెలియట్లేదు. శ్రద్ధ లేక దేశానికి పనికొచ్చే పని, ప్రజలకు దొరకాలని పనికొచ్చే పని కాకుండా తైలాలు ఇవ్వటం తప్ప ఇంకోటి లేనటువంటి తప్ప ఇంకెవ్వరూ అలా చేయలేరు. దానికి చాలా జీనియస్ కావాలి. ఆ దశలో ఉన్న పోలవరం జరగకుండా ఆపాలంటే చాలా జీనియస్ కావాలి. ఇక రెండవ దశలో ఏమైందంటే మనకి ప్రాజెక్ట్ కాస్ట్ పెద్దగా, ప్రాజెక్ట్ అంటే డ్యామ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెద్దగా ఉండదు. ఒక 3-4 వేల కోట్లు ఉంటుంది. నిజమైన ఖర్చు రీహాబిలిటేషన్ ముంపుకు వస్తుంది. ఎందుకంటే రెండో దశ స్టోరేజ్ ఉంటుంది, స్టోరేజ్ వస్తే ముంపు ఉంటుంది. ఆ ముంపు ఉన్న వాళ్ళకి ఒక చట్టం, రీహాబిలిటేషన్ చట్టం చాలా మరీ ఉదారంగా పెట్టేశాం చట్టానికి. అది జాతీయ స్థాయిలో ప్రభుత్వం చేసిన చట్టం. జస్ట్ స్మాల్ క్లారిటీ, ఇప్పుడు బేసిక్లీ ఈ ముంపు రావడం వల్ల ఏదైతే ప్రాంతాలు తడిచిపోతాయి లేకపోతే ఇబ్బంది అవుతాయో వాళ్ళని ఇంకో దగ్గరికి చాలా ఉదారంగా ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆ భారం మేము భరించాం, మేము కేవలం కాంక్రీట్ కన్స్ట్రక్షన్ చేస్తామని వాళ్ళ వాదన. ప్రాజెక్ట్ అంటే ఇది కూడా కాబట్టి ఇది వాళ్ళని మన వాదన అక్కడ ఉంది. ఇప్పుడు బహుశా మనకి లెవరేజ్ ఉంది కాబట్టి నైతికంగాను చట్టపరంగా కూడా మన వాదన కరెక్ట్ కాబట్టి కొద్దిగా అది మనం సాధించుకోవచ్చు. అలాగే రాజధాని, అది తొగ్గలక్కలు తప్ప రాజధాని నిర్ణయం చేసిన తర్వాత మళ్ళీ తీసి పారేసాను ఒకడని, రేపొద్దున ఇంకోటి వచ్చి మళ్ళీ ఇంకోటి అని, ఏంటి ఇది? తొగ్గలక్కని ఎందుకు గుర్తుంచుకున్నాం మనం? ఎవడన్నా తొగ్గలక్ గొప్పవాడని గుర్తుంచుకున్నాడా? పిచ్చి తొగ్గలక్ అంట, అంతే కదా. తొగ్గలక్ అనగానే పిచ్చి అని వస్తుంది. కానీ సడన్గా వచ్చి రాజధాని ఇక్కడ అక్కడ అన్నాడు, మళ్ళీ చిక్కుడు కాదు అక్కడ అన్నాడు. ప్రభుత్వాలు అట్లా చేయవు. ఎలక్షన్ ఈజ్ నాట్ ఎ రెవల్యూషన్. ఇది చాలా మందికి అర్థం కాదు. ఎన్నికలు విప్లవం కాదు, ప్రభుత్వం శాశ్వతంగా కొనసాగేది. ప్రభుత్వాన్ని అధినేత ప్రజల అభిష్టం ప్రకారం మారాడు 5 ఏళ్ళకి అంతే. అంతేగాని వాడు చేసిన ప్రతి తిరగబడ్డామని చెప్పినది కరెక్ట్ కాదు. నిజంగా ప్రజాద్రోహమైనట్టయితే, భయంకరమైన తప్పు అయినట్టయితే, ప్రజలకు నష్టం జరిగేటైతే అలాంటి అరుదైన సందర్భాల్లో తిరిగి చూడడం తప్ప. అందులో రాజధాని అంటున్నప్పుడు కొత్త ప్రెసిడెంట్ కానీ అమెరికాలో వాషింగ్టన్ డీసీ రాజధాని అంటాయా? మా ఊళ్ళో పెడతాను, ఎవడు అండవు, ఎవడు అనలా ఇంతవరకు. ప్యారిస్ ఏంటయ్యా? కొన్ని వందల నుంచి రాజధానిగా ఉంది. ప్యారిస్ ఏంటయ్యా? ఇంకోళ్ళు పెడతాను అన్నాడు ఎవడన్నా తలక మాసినోడు తప్ప? లండన్ అంటే రాజధాని, మా ఊళ్ళో పెడతాను ఎవడన్నా అన్నాడా? ఇంతమంది ప్రధానమంత్రులు వచ్చారు, మనకే ఆ తెలివితేటలు వచ్చినాయి. అందువల్ల ఈ 5 ఏళ్ళు ఏం కాకుండా ఆపారు. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ 32,000-33,000 ఎకరాలు జనం స్వచ్ఛందంగా కలిసి వచ్చి వాళ్ళు 10 ఎకరాలు సేకరించాలి, తలపాన తొక్కొస్తుంది. వచ్చి అరే పెరిగిన విలువ అన్నది, మా పిల్లలు బాగుపడతారు, మాకు కూడా దానిలో వాటా కొంతమండి, మేము బాగుపడతామని చెప్పని ముందుకొస్తే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఎంత ఎంత అద్భుతంగా చేసే పని. హైదరాబాద్ నగరం ఇవాళ ఎందుకని ఇంత గొప్పగా డెవలప్ అయింది? 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం పట్టించుకోలేదే. ఇవాళ ఏమైంది? ఎప్పుడైతే హైదరాబాద్ బయట హైదరాబాద్ అని పేరు చెప్తున్నా గ్రీన్ ఫీల్డ్ సిటీ, రైట్? హైటెక్ సిటీ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, మిగతావి కానీ గ్రీన్ ఫీల్డ్ సిటీ. అది మీరు అక్కడికి వెళ్తే అమెరికాలో ఉన్నారో లేకపోతే జపాన్ లో ఉన్నారో మీకు తెలియదు. అలా ఉంది కాబట్టి మనం టాలెంట్ ఆకర్షిస్తున్నాం, పెట్టుబడిని ఆకర్షిస్తున్నాం. కాబట్టి గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరం. అది కాకుండా వేరే స్మార్ట్ టౌన్స్ కూడా కావాలని నేను పోరాడుతున్నాను. గ్రీన్ ఫీల్డ్ సిటీ వద్దని కాదు, దాన్ని ఎవడన్నా శరీర ముఖాలు అడ్డేవాడు ఉంటాడా? ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయి, మనం పెట్టేది కొద్దిగానే. ఇవన్నీ చేయకపోవడం చాలా పొరపాటు. అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఒక్కటే ప్రత్యేక ప్రతిపత్తిలో కొంచెం ప్రజల మనసులో గందరగోళం ఉంది, నేను కొంచెం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. స్పెషల్ స్టేటస్ అంటున్నారా? స్పెషల్ స్టేటస్లో నేను తెలుగు, మీరు ఇంగ్లీష్, నేను చేస్తాను. ఈ చాలా మంది తెలియకపోవచ్చు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రతిపాదించింది నేను, ప్రపోజ్ చేసింది అసెంబ్లీలో. ఓకే, యాక్ట్ అప్పుడు, యాక్ట్ అప్పుడు అసెంబ్లీలో ఓపెన్ చేసంలో అమెండ్మెంట్స్ ప్రతిపాదించి నేను గట్టిగా వాదించాను. వాదించే కారణాలు చెప్పాను. ఓకే, రాష్ట్రం మొత్తానికి అన్నా నేను, రాష్ట్రం మొత్తానికి సాధ్యం కాదు. ఎందుకంటే 11 రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్ ఉన్నది. ఆ 11 రాష్ట్రాలు కలిపితే 8 కోట్ల జనాభా. మన ఒక్క రాష్ట్రానికి 6 కోట్లు అయిపోయింది. ఇప్పుడు దాంతో ఏమవుతుంది, ఒక్కటే పేరు కానీ బరువు పెరిగిపోతుంది. 8 కోట్ల జనాభా కాబట్టి మిగతా 100 కోట్ల మంది, 120 కోట్ల మంది, 8 కోట్ల మంది పోషించడం అదనంగా ఇవ్వటం తేలిక. డబుల్ అయిపోతే భారం పెరిగిపోతుంది. కాబట్టి నేనేం గట్టిగా వాదించానంటే డేటా అంతా ఇచ్చి ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఓకే, ఈ స్పెషల్ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలతో పోల్చాను నేను. ఆ టేబుల్ సవివరంగా ప్రజల ముందు పెట్టాను నేను, ప్రభుత్వం ముందు పెట్టాను జాతీయ స్థాయిలో. కాబట్టి ఈ 7 జిల్లాలకి ఇవ్వండి మాకు. ఆనాడు 7 జిల్లా, ఇప్పుడు చాలా జిల్లాలు చేసినట్టున్నారు, బట్ రాయలసీమ, ఉత్తరాంధ్ర.
రాయలసీమలో ప్రకాశం జిల్లాలో మార్కాపు డివిజన్ అది రాయలసీమలో ఉంది కానీ వేరే జిల్లా కలిపారు కాబట్టి అది కూడా కలిపేసి తర్వాత ఏమైందంటే ప్లానింగ్ కమిషన్ తీసేసరికి అది జరగలేదు. ఓకే, కానీ స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చేటువంటి నాలుగు ఉన్నాయి లాభాలు. నాలుగుట్లో మూడు మనకు వచ్చినాయి. ఓకే, ఒకటి రెవెన్యూ డెఫిసిట్, అంటే మీకు వచ్చేటువంటి ఇన్కమ్ కంటే ఖర్చు ఎక్కువైతే, రోజువారీ ఖర్చు ఎక్కువైతే దాన్ని భర్తీ చేస్తారు ఈ రాష్ట్రాలకి సెంట్రల్ నుంచి. అది ఐదేళ్ళు మనకి చేశారు. ఒకటే ప్రాబ్లం ఏమొచ్చిందంటే 2014-15 మొట్టమొదటి సంవత్సరం నుంచి చేయలేదు. ఎంత అని తెల్ల అంటే అపురూపంగా ఇస్తారా సార్, లేకపోతే ఫ్రీ ఇచ్చేస్తారు? ఫస్ట్ ఇయర్ దివలా దానిలో కొంచెం గొడవ అయింది. అప్పుడు నేనే ఒక కమిటీని ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళనే కాకుండా నేషనల్ లెవెల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు కాని వాళ్ళని, నిష్ణాతులైన వాళ్ళని, ఎకానమిస్ట్ ఏర్పాటు కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళతో ఒప్పించి దానికి సరైనటువంటి కాలిక్యులేషన్ చేసి 10,493 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వాలి ఆ సంవత్సరానికి అని చెప్పి నేను రిపోర్ట్ ఇచ్చాను. ఒక ఏడాది క్రితం వచ్చింది 10,461 కోట్లు వచ్చింది, 99.7%. నేను 100 కోరితే 99.7 వచ్చింది. నేనేం ఉద్యమాలు చేయలేదు, రస్తారోగ చేయాల, తుపాకీ బెట్టల, నాకు ఒక కోటి కూడా లేదు. మీరు చేసే పని మనం ఒక దేశంలో ఉన్నాం, నాకు ఇది ఇవ్వు అంటే కాదు, అక్కడే పోతాడు వాడికి వాడికి కావాలి. అయితే ఎట్లా ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలా, ఒక లాజిక్ చట్టము, ఒక రేషనల్ దృక్పథము, మిగతా వాళ్ళకి అసూయ లేకుండా, ఇంకోటి వ్యతిరేకించకుండా మనం ఒడుపుగా తీసుకోవాలి. ఈ ఉదాహరణ సజీవ ఉదాహరణ కాదు, మీరు వెరిఫై చేసుకోవచ్చు. అది అయిపోయింది, 5 ఏళ్ళు ఇచ్చరికి దానికి ఆ ఇష్యూ అయిపోయింది. రెండో భాగం మనకి వెనకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేకంగా నిధులు ఇస్తారు. మనకి మనం కోరినంత కాకపోయినా జిల్లాకి 50 కోట్లు అని చెప్పని 7 జిల్లాలకి 5 ఏళ్ళు ఇచ్చారు. ఓకే, వెనక ముందు ఏమంటే తీర్చి తీసుకోవచ్చు, ఇంకా అదనంగా కోరచ్చు. అది అయిపోయింది. వీటిని ఏమంటారు సార్? బ్యాక్వర్డ్ స్పెషల్, బ్యాక్వర్డ్ ఏరియా స్పెషల్ గ్రాంట్ అని, బిఎస్జిఎఫ్ అని. ఓకే, మూడోది కేంద్ర ప్రతిపాదిత పథకాలు ఉన్నాయి, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్. ఏంటంటే అది పనులు మన బాధ్యత అయినా కూడా నేషనల్ లెవెల్లో ఉన్న గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, నాకు ఇష్టం లేని మాట, వాళ్ళు ప్రతిపాదించి దానిలో స్టేట్ షేరు వాళ్ళ షేర్ ఉంటుంది. ఓకే, 50% మేము ఇస్తాం, 50% మీరు పెట్టుకోండి, లేకపోతే మీరు చేయరని చెప్పారు. చాలా ఇప్పుడు సర్వశిక్ష అభియానం ఉంది, స్కూళ్ళల్లో బిల్డింగ్, లేకపోతే మాధ్యమిక శిక్ష అభియాన్, స్కూళ్ళ బిల్డింగ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటికి ఆ డబ్బులు ఎక్కువగా వాళ్ళ నుంచి వస్తాయి, కొంత ఇక్కడ నుంచి వస్తాయి, అట్లా రకరకాలుగా. ఈ స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకి జాతీయ స్థాయిలో వాటా ఎక్కువ ఇస్తారు, మీ మీద భారం లేకుండా మేము వేస్తాం ఎక్కువ అని చెప్పి. అది మనకి 50-60-70% వాళ్ళు ఇస్తారు. అది మనకి 5 ఏళ్ళు అది ఏర్పాటు వచ్చినారు. ఓకే, నాలుగోది స్పెషల్ స్టేటస్తో సంబంధం లేకుండా స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకే వస్తున్న రాయితీ ఏంటంటే పన్నులు రాయితీలు ఇచ్చారు, పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలో ట్యాక్స్ రాయితీలు ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మన ఫార్మా ఇండస్ట్రీ ఉంది, మన మన స్టేట్ నుంచి కూడా చాలా మంది హిమాచల్ ప్రదేశ్లో హందిరియో మరో చోటకు పోయారు, నిజంగా అక్కడ ఏం లేదు, అక్కడికి పోయారు ట్యాక్స్ ఉంటుంది, కానీ మాకు కూడా ఇవ్వమని కోరాం. నేను అది కూడా 7 జిల్లాలకు ఇవ్వమని ప్రతిపాదించాను. ఓకే, అది రాలేదు మనకి, స్పెషల్ స్టడీస్ ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించారు, ఆ ప్రభుత్వం పోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఏమైందంటే అసలు ప్లానింగ్ కమిషన్, స్పెషల్ స్టడీస్ చూసేంత ప్లానింగ్ కమిషన్ దాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ పెట్టారు. మన వల్ల కాదు, జాతీయ స్థాయిలో వేరే విధానాన్ని వల్ల అది వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి ఇవ్వాలంటే వెంటనే ఈ ప్రతిపాదన రాగానే పార్లమెంట్లో మన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారు అప్పుడు జయలలిత గారు వెంటనే ఉత్తరం రాసింది, నేను స్వయంగా చూశాను, చాలా కంపెల్లింగ్గా రాసింది, చాలా లాజికల్గా రాసింది. మా తెలుగు సోదరులకి న్యాయం జరగటం నేను పూర్తిగా హర్షిస్తున్నాను, మా తెలుగు, కానీ మాకు అన్యాయం చేసి వాళ్ళకి న్యాయం చేయాలంటే మాత్రం నేను ఒప్పుకోను. మా పక్కనే ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి అన్ని కూడా ట్యాక్స్ ఆప్షన్ ఇచ్చే మా స్టేట్లో ఉన్న పెట్టుబడులు ఏమి రాకుండా వాళ్ళకి వెళ్ళిపోతాయి, ఇది అన్యాయం, అందరినీ సమానంగా చూడాలా అని వెంటనే కళ్ళారు చేసింది. వాళ్ళకి 39 సీట్లు ఉన్నాయిగా. రైట్, బీహార్లో నితీష్ కుమార్ గారు, అరే నాది అందరికంటే దేశంలో అతిపేద రాష్ట్రం, దానిలో అనుమానం ఏమాత్రం ఏ లెక్క చూసినా కూడాను, మరి నాకివ్వకుండా ఇంకోటికి ఇస్తారు, నాకు ఇవ్వాలని ఆయన అన్నాడు. ఇది డెమోక్రసీలో ఉన్నాం, రైట్, ప్రతి రాష్ట్రానికి ఓట్లు ఉన్నాయి, వాళ్ళకి సీట్లు ఉన్నాయి, వాళ్ళ ఓట్లు కావాలా. అందుకని నేనేం ప్రతిపాదించానంటే మనం ప్రత్యేక ఈ పన్ను రైతులు మాకు రాష్ట్ర మొత్తానికి వేరే ఇవ్వాలని చెప్పంటే సాధ్యం కాదు, మేము అంత కోరుకున్న కోరుకోవడం తప్పలేదు, కాబట్టి మనం కొంచెం తెలివిగా చేద్దాం. మనం వెనకబడ్డ జిల్లాలను గుర్తించి 7 జిల్లాలు నా దృష్టిలో
7 జిల్లాలకు ఏమని అనకూడదు, అది కూడా మా రాష్ట్రానికి ఏమని అంటలా. ఇలాంటివి బీహార్లో కూడా గుర్తించండి, రైట్? ఇలాంటి మరో రాష్ట్రాన్ని గుర్తించండి, జోన్స్ లాగా, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లాగా 100 గుర్తించండి. ఆ 100కి ఇస్తున్నామనండి. అప్పుడు మనం ఏంటంటే, తీరా మనం కోస్టల్ ఏరియా కదా మంది, కొంచెం మిగతా వాళ్ళకంటే కొంచెం బుద్ధి జ్ఞానం మనకు ఉందని నమ్మకం కదా నాకు. కాబట్టి మనం కొంచెం క్విక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా ఏర్పాటు కానీ మనం చేసుకుందాం. అప్పుడు ఈ 100లో ఏమంటే మనకు ఎక్కువ వచ్చేస్తాయి, రైట్? కాబట్టి ఉడుపుగా మనకు కావాల్సిన సాధించుకోవాలి, మిగతా వాళ్ళకి అన్యాయం జరిగిందని గొడవ ఉండకూడదు. అది నేను బహిరంగంగా ఎన్నోసార్లు చెప్పాను. మరి మనకందరికీ కూడా రాస్తా రోకే చేసి అవతరాల మీద నేను పై చేయమని చూపెట్టుకోవటం మీద ఉన్న సరదా ఎలక్షన్లో ఓట్ల కోసం సాధించుకోవటం లేదు. కాబట్టి ఈవేళ ప్రత్యేక ప్రతిపత్తి మిగిలింది. ఇది ఒక్క అంశం, చాలామంది అదేదో అక్కడ ఒక అద్భుతమంది ఉందనుకుంటున్నారు. ఈ పన్ను రైతులు ఒకటే, పన్ను రైతులు రాష్ట్రం మొత్తానికి రావడం మీరు అడగలేరు, అడిగినా అక్కడ జరగదు. మిగతా రాష్ట్రాలు ఎందుకంటే కష్టంలో ఉన్నాయి, కుదరతాయి. కాబట్టి ఈ మధ్య ఏదో వారు ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ అన్నారు, 119 అని గుర్తించారు. ఓకే, అట్లా దానిలో మన జిల్లాలోని 7 మనం కలిసినట్టు ఏర్పాటు చేద్దాం, చేసుకుని మాకు ఈ జిల్లాలకు పన్ను రాయితీ ఇవ్వండి, దేశంలో అందరితో పాటు మాకు కూడా ఇవ్వండి. అన్ని వచ్చినట్టు ఉంటుంది. మీరు వేగంగా, మీరు ఫాస్ట్గా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోండి, వాళ్ళని అట్రాక్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ని, అప్పుడు మిగతా చోట్ల కూడా పన్ను రాయితీలు ఉన్నా కూడా మీ దగ్గరికి వస్తారు. ఇద్దరి దగ్గర ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది, ఎవరు ఆప్యాయంగా చూసుకుంటారో, ఎవరు అక్కడ అన్ని సౌకర్యాలు కలిగిస్తారో వాళ్ళ దగ్గరికి వస్తారు. అలా కాకుండా మీరు వాళ్ళు పురుగుల్లో చూసి లంచం అడిగి ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా ఉంటే పోతాడు, మీరు ఏం చెప్పి రాడు. సార్, మళ్ళీ ఒక్కసారి స్టేట్ సైడ్ వస్తే, మీరు ఇందాక జయలలిత గారు పేరు తీసుకొచ్చారు కాబట్టి దాని కనెక్టెడ్ ఒక క్వశ్చన్ ఉండింది అనమాట. సో బేసిక్లీ జయలలిత గారు ఆఫ్టర్ సెన్సర్ డెత్ ఒక 4 ఇయర్స్ పైన ఉంటుంది. మొన్న ఎలక్షన్స్లో నాకు తెలిసి ఒక్కటి కూడా ఎంపీ సీట్ రాలేదు వాళ్ళ పార్టీకి, AIADMK పార్టీకి. సో దాని గురించి జస్ట్ క్యాజువల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు, కుడెంట్ షీ ప్రిపేర్ గుడ్ లీడర్స్ టు యాక్చువల్లీ లీడ్ ది పార్టీ అనే ఒక చిన్న పాయింట్ వచ్చింది మాకు. సో దేర్ కమ్స్ ది లీడర్షిప్ విచ్ ఇస్ నీడెడ్. సో కొంచెం అంటే నా ఒక డౌట్ అంతే, కరెక్ట్ మీ ఫ్రమ్ రాంగ్. సో ఇప్పుడు NDA గవర్నమెంట్ ఫామ్ అయింది ఏపీలో, అండ్ మేజర్ ఎమ్మెల్యే సీట్స్ మన టీడీపీకి ఉన్నాయి, అండ్ డెఫినెట్లీ 100% స్ట్రైక్ రేట్తోనే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి వచ్చినాయి. సో ఇప్పుడు ప్రాపర్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఏజ్ కానీ అన్ని క్రైటీరియా చూసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా గెలిచినా కూడా మేబీ హీ మైట్ నాట్ కంటిన్యూ అస్ అ సేమ్ ఈవెన్ ఆఫ్టర్ ది నెక్స్ట్ ఫేజ్ కదా. సో ఇప్పుడు రైట్ నౌ హీ నీడ్ టు ఐడెంటిఫై నెక్స్ట్ లీడర్ కదా, వై షుడెంట్ హీ యాక్చువల్లీ టేక్ పవన్ కళ్యాణ్ గారు అస్ సీఎం అని ఒక క్వశ్చన్ వస్తే, హౌ డూ యూ టేక్ ఇట్? అఫ్కోర్స్ డిఫరెంట్ పార్టీస్, కానీ వై షుడెంట్ హీ యాక్చువల్లీ, అంటే నేను ఏమంటారు, లీడర్ని తయారు చేయడమే లీడర్ ముఖ్య లక్షణం అంటారు కాబట్టి ఆ లెక్కన. ఖచ్చితంగా మంచి పొలిటికల్ సిస్టంలో పార్టీ స్ట్రక్చర్ సరిగ్గా ఉంటే 2 విషయాలు. ఒకటి, అసలు కొత్త పార్టీలు అవసరం ఉండదు, రైట్? ఇప్పుడు అమెరికా ఉంది, బ్రిటన్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు నేను మీరు కొత్త పార్టీ పెట్టాలని ఆలోచన కూడా రాదు. ఎందుకని, మీకు మనసులో ఒక బలమైన భావజాలం ఉంటే, ఎలాంటి సమాజం కావాలని మీకు స్పష్టత ఉంటే, దానికోసం మనం పనిచేయాలి రాజకీయం ద్వారా అని చెప్పని మీకు ఆసక్తి ఉంటే, ఉన్న పార్టీల్లో మీకు బ్రహ్మాండమైన స్థానం ఉండదు. ఆ పార్టీ స్ట్రక్చర్ ఆ దేశాల్లో ఎట్లా ఉంటుందంటే, సమాజంలో బెస్ట్ పీపుల్ని ఆకర్షించే అవకాశం ఉంది. 2, వచ్చిన వాళ్ళు మీరు ఇవాళ చేరి ఉండొచ్చు, మీకు నిజంగా కనుక టాలెంట్ ఉంటే, మంచి మనస్సు ఉంటే, దేశం బాగుపడాలని కోరుకుంటే, ప్రజల్ని ఒప్పించే శక్తి ఉంటే, నాయకత్వ లక్షణాలు ఉంటే, చాలా త్వరగా మీరు నాయకులు అవుతారు. రిషి సోనాక్ కుర్రాడు కదా ఆయన, నాకంటే ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు కుర్రాడు ఆయన. ఆ దేశంలో పుట్టాడు కానీ ఆ దేశస్తుడు కాదు, వాళ్ళ కుటుంబం మొట్టమొదటి దేశాలు కాదు, వాళ్ళ ఒంటి రంగు కాదు, వాళ్ళ మతం కాదు, ఎట్లా అయినాడు ఆయన? కేవలం ప్రతిభ ఉంది, టాలెంట్ ఉంది, ఈయన మన పార్టీకి పనికొస్తాడు, మన దేశానికి పనికొస్తాడు అని చెప్పి నమ్మకం ఉంది. కాబట్టి ఎంపీగా వచ్చాడు, మంత్రిగా వచ్చాడు, ప్రధానమంత్రి అయినాడు. ఎందుకు సాధ్యమైంది? ఆయన ఎవరో కూడా ఋషి సోనాక్ తీసుకోవాలని చెప్పిన బలవంతం చేసి తీసుకురా, ఆయన డబ్బులు ఉండొచ్చు కానీ ఆయన ఈ కోట్ల డబ్బులు ఉన్నాయని చెప్పిన ఎవరు ఆయన తీసుకురా. అట్లాగే స్టార్మర్ లేబర్ పార్టీ నాయకుడు. కాబట్టి పార్టీల్లో ఎదిగే అవకాశాన్ని ఆ పార్టీలు డెమోక్రాటిక్గా కల్పించినాయి. అంటే బాగా టాలెంటెడ్ పీపుల్ వస్తే మనకే లాభం, బెస్ట్ టాలెంట్ వచ్చినట్టయితే. అట్లాగే పార్టీకి ఒక భావజాలం ఉంది. ఇవాళ పరిస్థితుల్లో పాత పచ్చడి చింతకాయ పచ్చడి లాభం లేదు, కొంచెం ఐడియాస్ మార్చుకోవాలి. కొత్త ఐడియాస్ జనంలోకి తీసుకెళ్ళి పార్టీని మార్చే శక్తి మీకుంటుంది అక్కడ.
అప్పటిదాకా పార్టీ ఒక రకంగా ఆలోచిస్తే ఈ ఐడియాతో మార్గరెట్ థాచర్ ఉంది, ఆవిడ మొత్తం బ్రిటిష్ చరిత్రను మార్చింది ఆ పార్టీని మార్చడం ద్వారా. ఎందుకంటే కొత్త ఐడియాస్తో వచ్చింది ఆవిడ, మొత్తం మార్చింది. రోనాల్డ్ రేగన్ ఉన్నాడు, పార్టీ పరిస్థితిని మార్చేశాడు. అప్పటిదాకా ఉన్న రిపబ్లికన్ పార్టీ వేరు, ఆ తర్వాత ఉన్న పార్టీ వేరు. లిండన్ జాన్సన్ ఉన్నాడు, పార్టీ మొత్తాన్ని మార్చేశాడు. బిల్ క్లింటన్ ఉన్నాడు, పార్టీ మొత్తాన్ని మార్చేశాడు. డొనాల్డ్ ట్రంప్ దరిద్రుడే కానీ పార్టీని మార్చేశాడు. ఒకప్పుడు ఈ వర్కర్స్ అంతా కూడా, ఇండస్ట్రియల్ వర్కర్స్, లేబర్ యూనియన్స్ అంతా కూడా డెమోక్రటిక్ పార్టీకి ఉండేవాడు. ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్ అందరూ కూడా ట్రంప్ శిష్యులు అయిపోయినారు. ఎందుకంటే పరిస్థితులు మారినాయి, అర్థం చేసుకున్నాడు, వాళ్ళని ఆకట్టుకున్నాడు. కాబట్టి ఆ అవకాశం ఉందనుకోండి, అసలు ఇన్ని పార్టీలు అక్కర్లా. పవన్ కళ్యాణ్ గారికో నాకో ఎందుకు లోక్సత్తా పార్టీ పెట్టాను పిచ్చక్క? ఆయన ఎందుకు పాపం ఆ పార్టీ పెట్టి ఇంత కష్టపడ్డాం? రైట్. హైగా రారాజులాగా ఉన్న మనిషి, ఒక సినిమా స్టార్ ఈ దేశంలో ఉంటే, బాగా విజయవంతం ఉంటే, వేల మంది లక్షల మంది డబ్బులు ఇచ్చి మమ్మల్ని చూడడానికి వస్తారు. ఇవాళ డబ్బులు ఇచ్చి వాళ్ళని తెప్పించుకోవాలా? బాబాని కాడు పెట్టుకోవాలా? నానా కష్టాలు పడాలా? ఎందుకు ప్రజల మమకారంతో? ఇదే కనుక పార్టీ స్ట్రక్చర్ సరిగ్గా ఉన్నట్టయితే, అంటే ఇంటర్నల్ డెమోక్రసీ పార్టీలో సమర్థులు ఎవరైనా కూడా ఆకర్షించే తత్వము, వాళ్ళు ఎదిగేటువంటి అవకాశము, అది కూడా అబద్ధాలు ఆడకుండా డబ్బులు ఖర్చు పెట్టి కాదు. ఇప్పుడు ఇవాళ పార్టీలో ఉన్న పోటీ చేయాలంటే డబ్బు ఎంత ఖర్చు పెడతావు? నిజాయితీగా మాట్లాడుకుందాం, ఫస్ట్ క్వశ్చన్ అదే కదా, డబ్బు ఎంత ఖర్చు పెడతావు? ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతాయంటే మల్టిపుల్ పార్టీలు అవసరం అవుతాయి. మీ పార్టీ కానివ్వడం పొత్తు సాధ్యమవుతుంది, కానీ నేను నా పార్టీ వేరేగా ఉన్నప్పుడు, మీ పార్టీ మీరు ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాయకుడిగా నేను చేస్తాను. రైట్. కాబట్టి అది మనం అలా జరగదు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, నేను నాకు ఆయన సోదరు లాంటి వాడు, ఆయన నేను ఆయన అభినందిస్తున్నాను. ఆయన ఎన్నోసార్లు ఆయనతో చెప్పాను, మళ్ళీ బహిరంగంగా అందరి ముందు చెప్తున్నాను, ఈ దేశంలో ఈ డెమోక్రసీని మార్చాలంటే దీర్ఘకాలం చేయాలి. ఒక ఎన్నికతో జరిగి వచ్చేది కాదు, ఒక్కరోజు మీ అధికారంలోకి వస్తే వచ్చేది కాదు, మరి అధికారంలో రాకపోతే పోయేది కాదు, కొంచెం టైం పడుతుంది, దీర్ఘకాలం. కాబట్టి మనం చూడాల్సింది, పదవులు సరే వస్తాయి, కొన్ని సందర్భాలు రావు, ఉంటుంది మ్యాటర్. కానీ రాష్ట్ర రాజకీయం, దేశ రాజకీయాన్ని సరైన దిశలో మార్చడానికి మన జీవితం ఉపయోగపడింది లేదా అని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అభినందించాలి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే కొన్ని ఫలితాలు తీసుకొచ్చారా, ఆయన సంకల్పం, ఆయన గట్టిగా ప్రయత్నం చేయకపోతే ఈ కూటమి కలిసి పనిచేయడం, ఈ మ్యాండేట్ వచ్చిండదు కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే ఒక పేరు వచ్చిందానికి. కాబట్టి ఇది ఒక చిన్న ప్రక్రియ, పెద్దది అసలు రాజకీయాన్ని మార్చడం, సమాజాన్ని మార్చడంలో ఇది ఒక ప్రభుత్వం పోవటం అనేది ఒక చిన్న అంశం. దాంతోనే మనకి ఎవరు విఫలం వచ్చినప్పుడు చాలా పొరపాటు. కాబట్టి దీర్ఘకాలం కృషి చేస్తే ఎలాంటి రాజకీయాన్ని మనం కోరుతున్నామో, ఎలాంటి పరిపాలన కోరుతున్నామో దానికి కొన్ని చోదక శక్తిగా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి దానికి అభినందిద్దాం, మద్దతు ఇద్దాం, ప్రోత్సహిద్దాం. ఆల్సో దీనికి కొంచెం కంటిన్యూషన్, నెగిటివ్గా తీసుకోవద్దు, నథింగ్ నెగిటివ్ అగేన్స్ట్ ఎనీవన్, బట్ కొత్త ఇప్పుడే ఫామ్ అయింది, అప్పుడే మాట్లాడొద్దు అని నాకు అనిపించింది, బట్ స్టిల్ ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ యూర్ ఇన్పుట్. ఇప్పుడు కన్సిడరింగ్ ది ఇండియా అలయన్స్ హౌస్ గురించి మాట్లాడితే, అక్కడ న్యాచురలీ ఎంత కాదనుకున్నా సార్ సివిఎన్ గారికి, లోకేష్ గారి ఫ్యూచర్ ఇస్ ఇంపార్టెంట్. సో ఈ లెక్కన పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఒడికల్ విజిబిలిటీ కానివ్వండి, లేకపోతే స్కోప్ కానివ్వండి, కనబడడం కరెక్ట్ కాదేమో అన్న ఫీలింగ్ ఉండొచ్చు అంత. అగైన్ కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్. సో ఇప్పుడు మీ ప్రొడక్షన్ ఏంటి, నెక్స్ట్ ఒక 5 ఇయర్స్లో ఎన్ని రోజులు వీళ్ళు కలిసి ఉంటారు టీడీపీ అండ్ జనసేన? నేను కలిసి మనసు పెట్టి పనిచేస్తారు నమ్ముతాను, ఎందుకంటే ఇదేదో బలవంత బ్రాహ్మణార్థంగా కాదు, ఒక ప్రత్యేకమైన ఒక కాంటెక్స్ట్లో, ఒక సందర్భంలో తెలుగు ప్రజలకి ఒక మార్గం చూపెట్టాలనే ఉద్దేశంతో కలిశారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ, లేకపోతే వాళ్ళ భాషలో కానీ, ప్రవర్తనలో కానీ ఆప్యాయత కనిపిస్తోంది, కామన్ పర్పస్ కనిపిస్తుంది. కాబట్టి మనం కోరుకోవాల్సింది, ఆశించవలసింది, కలిసి పనిచేస్తారు. పార్టీలు వేరైనా కూడా, సంకీర్ణంగా ఉన్నా కూడా, ఒకే ఆలోచనతో కలిసిమెలిసి కేవలం రాష్ట్ర భవిష్యత్తును కాపాడడం. అందులో ఇప్పుడు 5 ఏళ్ళలో చాలా నష్టపోయాం మనం, రాష్ట్రం డివిజన్ వల్ల నష్టం జరిగింది, హైదరాబాద్ని ఎప్పుడైతే కోల్పోయినారు, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మరి తెచ్చిపెట్టుకున్న నష్టం, స్వయంకృత అపరాధం. కాబట్టి దీని నుంచి బయటపడి మళ్ళీ ఒక తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రానికి గొప్ప అవకాశం చూపెట్టడం బాధ్యత, అది వారిద్దరికీ కూడా అర్థం చేసుకున్నటువంటి అనుభవం ఉన్నది, ఆ మనసు ఉన్నది. కాబట్టి నాకేం ఆ సందేహాలు లేవు. ఓకే, గాట్ ఇట్. సో ఒక చిన్న అనాలిసిస్ సార్, ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఆస్క్డ్
నెక్స్ట్ 100 డేస్ కొత్త గవర్నమెంట్ ఏం చేయాలి ఏపీలో అని అడిగితే వాట్ షుడ్ బి ది రోడ్ మ్యాప్? అడగకపోయినా చెప్తున్నాను ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞులు, ఆయనకి మనం ఏం చెప్పక్కర్లేదు, అభివృద్ధిని గురించి ఆయన చెప్పక్కర్లేదు, కాబట్టి దాని గురించి నేను మాట్లాడినా. నేను చెప్పేదల్లా అభివృద్ధి అవసరం చాలదు, రైట్? ఇందాక అనుకున్నా అభివృద్ధికే ఓటు పడదు. సంక్షేమం ఎట్లాగో మీరు చేస్తారు, దాని ఇందాక చెప్పాను, సంక్షేమంలో కొంచెం బ్యాలెన్స్ చేయడం ప్రయత్నం చేద్దాం, అందరూ కూర్చు చేద్దాము. నాలాంటి వాళ్ళని కాస్త మన మనకున్న విశ్వసనీయతంతో ఉపయోగించి ప్రజలకు కూడా నచ్చ చెప్పాలి. అప్పుడు రాష్ట్రం సర్వనాశనం అయిపోయి అన్నీ కావాలంటే సాధ్యం కాదు, పద్ధతి ప్రకారం చేద్దాం అని చూద్దాం అది. కానీ ఇంక్లూజివ్ గ్రోత్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ, మన దేశాలకు వర్తిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఇంక్లూజివ్ గ్రోత్ కావాలి అంటే ఒక సామాన్య కుటుంబీకులకి నా పిల్లల బతుకు 5-10 ఏళ్ళు కష్టపడితే బాగుంటుందన్న విశ్వాసం కలగాలి. అది కలగాలంటే దానికి 4 కావాలి. 1, మీకు చదువు కాగితం మీద కాకుండా స్కిల్ కావాలి. ప్రతి బిడ్డకి ఇప్పుడు మీరు నిరుద్యోగులకి మృత్యు అంటారు, నా దృష్టిలో ఆ రూపంలో కాకుండా స్కిల్ రూపంలో చేద్దాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎంతైనా ఖర్చు పెడతాం, నెల నెల వాళ్ళకి ఏదో 4,000-3,000 వృత్తి కాకుండా స్కిల్ డెవలప్మెంట్ అదే ఖర్చు పెట్టాం అనుకోండి, రేపొద్దున సంపాదించే శక్తి వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఎల్లకాలం పోషిస్తూ ఉంటే కొంతకాలం పోయాక వాళ్ళు నీరసించిపోతారు, ఆత్మవిశ్వాసం పోతుంది, రేపొద్దున ఉపాధి దొరకదు. ఉపాధి అంటే మన దేశంలో అనుకుంటున్నాం గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకుంటున్నాం, అంతకంటే పిచ్చి ఆలోచన ఇంకోట్లేదు. గవర్నమెంట్ ఉద్యోగులు రాహుల్ గాంధీ గారు చేసిన తప్పదే, దానికి కొంత ఓట్లు పడి ఉండొచ్చు కానీ అంతకంటే ప్రమాదం ఇంకోట్లేదు. 30 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటాడు. మొత్తం జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో ఉన్న మొత్తం ఉద్యోగులు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో 15 లక్షల మంది ఉన్నారు, ఆర్మీలో ఇంకో 14-15 లక్షలు ఉన్నారు, 30 లక్షలు. రైల్వేస్ నిజంగా గవర్నమెంట్ కాదు అని గవర్నమెంట్ డిపార్ట్మెంట్గా భావిస్తారు, అది కలిపితే ఇంకో 15 లక్షలు ఉన్నారు, కానీ కమర్షియల్ అండర్టేకింగ్. అన్ని గవర్నమెంట్ కంపెనీలన్నీ కలిపితే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ కంపెనీలు కానీ అన్ని కలిపి ఇంకో 13-14 లక్షలు ఉన్నారు, మొత్తం కలిపి 60 లక్షలు. అది కూడా గవర్నమెంట్ కాదు, కంపెనీలు రైల్వేలు అన్ని కలిపితే కూడా 60 లక్షలు 30 లక్షలు ఖాళీ ఎక్కడ ఉన్నాయని, అందులో 10 లక్షలు ఖాళీలు ఉన్నాయని చెప్పిన గత 2 ఏళ్ళుగా మోదీ గారు ఫిల్ చేశారు వాటిని. 30 లక్షలు ఖాళీలు ఉన్నాయి, ఏ ఏ మనమే తలకాయలు చెప్తాడు, ఏ రకంగా చెప్తాడు చెప్పండి నాకు. పోనీ ఉన్నాయి అనుకుందాం, 30 లక్షలు 3 లక్షలు ఉన్నాయి, అవి ఫిల్ చేసాం. ఇప్పుడు ఫిల్ చేసావు, ఏడాది 130 లక్షల మంది ఉద్యోగాల కోసం వస్తున్నారు దేశంలో మార్కెట్లోకి. 1 సంవత్సరం 30 లక్షలు ఫిల్ చేసినా కూడా అవి లేవు, అసాధ్యం. చేసినా కూడా 1 కోటి మంది ఈ సంవత్సరం మిగిలిన్నారు, వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాది ఇంకో 30 లక్షల మంది చేరుతావా? ఇదే పరిపాలన అంటే, ఇదే బెదరికైనా పోగొట్టడం. నైపుణ్యాన్ని ఇచ్చి సంపద పెంచి ఉపాధి కల్పన జరగాలి మార్కెట్లో. మీ ఒంటి మీద, నా ఒంటి మీద, మీరు వాడేది, నా వాడేది, ఏమున్నా కూడా ఎవరో ఒకరు ఉత్పత్తి చేశాడు. ఇదిగో ఈ బాటిల్, ఇదిగో ఈ మొబైల్ ఫోను, ఇదిగో నా జేబులో పెన్ను, ఇదిగో ఈ కాలర్ మైక్రోఫోను, ఎవరో ఒకరు ఉత్పత్తి చేశారు. లేకపోతే సేవలు, ఇప్పుడు మీరు చేసే పని ఒక సేవ, కమ్యూనికేషన్ రంగంలో ఒక డాక్టరు, ఒక నర్సు, ఒక టీచరు, ఒక ఎంటర్టైనరు, ఒక రైటరు, ఒక ప్లంబరు, ఒక కార్పెంటరు, ఏదో ఒకటి మనకు పనికొచ్చే పని చేశారు కాబట్టి ఒక ఆదాయం అవుతుంది, ఉపాధి అవుతుంది, అక్కడి నుంచి ఉపాధి వస్తుంది. అంతేగాని గవర్నమెంట్ ఉద్యోగులు పిలుస్తానంటే? కాబట్టి ఇంక్లూజివ్ గ్రోత్లో భాగస్వాములు చేసి ఆ ఉపాధికి వీళ్ళని తయారు చేయాలి. ఎకానమీలో గ్రోత్ ఉన్నప్పుడు ఉపాధి అవకాశాలు వస్తాయి. నాకు స్కిల్ లేకపోతే ప్లంబర్గా నన్ను వాళ్ళు తీసుకుంటాడా? నాకు ప్లంబింగ్ అంటే తెలియదు, నా ప్లంబర్గా ఉండాలని కోరుకుంటాను, తీసుకుంటాడు, నన్ను ఎందుకు ఒప్పుకుంటాడు? కార్పెంటర్ తెలియదు, ఎలక్ట్రీషియన్గా పనిచేయడం తెలియదు, మరొకటి తెలియదు, తెలియదు కదా నాకు ఏదో ఒకటి. మీకు పనికి వస్తేనే కదా నాకు డబ్బు వచ్చేది. పనికి వచ్చే వాళ్ళకి తయారు చేయడం ఫస్ట్ ప్రయారిటీ. ఈ డబ్బును అలా ఉపయోగించండి. 2, హెల్త్ కేర్. ఇందాక ఇంకో సందర్భంలో చెప్పాను నేను, ఏడాదికి ఈ దేశంలో 5.5 కోట్ల మంది ఆరోగ్యం సరిగ్గా లేక బేదలు అవుతున్నారు, ఒళ్ళు హోనం అయిపోతున్నారు. కాబట్టి క్వాలిటీ హెల్త్ కేర్ పెద్ద ఖర్చు, ఎడ్యుకేషన్లో ఖర్చు పెట్టక్కర్లేదు, పెట్టే ఖర్చు సరిగ్గా పెడితే చాలు, హెల్త్ కేర్లో కొంత ఖర్చు పెట్టాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ డయాగ్నోస్టిక్స్ అద్భుతంగా పెరిగింది, దేశం మొత్తం అమలు చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రమే, బాగా చేశారు. మరికొన్ని ఏర్పాట్లు ఉన్నాయి కొద్ది ఖర్చుతో,
కాబట్టి ప్రైమరీ కేర్ ఫ్యామిలీ కేర్ దగ్గర నుంచి నాకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తూ మరి హాస్పిటల్ కేర్ దాకా ఆరోగ్యశ్రీ ఎట్లాగా ఉన్నది వీటన్నిటి మిళితం చేస్తే కొద్దిపాటి ఖర్చుతో మంచి హెల్త్ కేర్ అందరికి అందించవచ్చు. మూడోది చిన్న టౌన్స్, అందరూ అమరావతికి వెళ్ళాలి, అందరూ హైదరాబాద్లో ఉండాలని చెప్పంటే మనకి కోవిడ్ వచ్చినప్పుడు మీకు గుర్తుందా, లాక్డౌన్ పెడితే ఇక్కడ అన్ని మూసిపోయినా ఉద్యోగాలు లేకుండా పోయినాయి, పాపం ఉపాధి లేకుండా పోయింది, ఎన్ని లక్షల మంది నరకం అనుభవించారు ఊళ్ళకి వెళ్ళడానికి, ఆలన పాలన లేక పట్ట చేత పట్టుకుని పెద్ద స్కిల్ లేకుండా చిన్న నైపుణ్యంతో మారుమూల గ్రామం నుంచి వందల కిలోమీటర్ల దూరంలో మహానగరంలో ఉండాలంటే పట్టించుకునేవాడు లేడు. ఈ వాడు నాకు ఉపాధి లేకపోతే ఇప్పటి పని లేకపోతే రేపొద్దున అవుతుంది పరిస్థితుంటే తెలియదు, నాకు ఒకరోజు జ్వరం వస్తే నన్ను పట్టించుకునేవాడు లేడు, ఇల్లు ఉండదు. అలాంటిదే మీ నా ఊరు ఇక్కడ ఉంటే నాకు పెద్దగా స్కిల్ లేకపోయినా కూడా పక్కన టౌన్లో నాకు ఆపర్చునిటీ దొరికితే 20,000 రూపాయలు వచ్చినా కూడా నా జీవితం హైగా ఉంటుంది. హైదరాబాద్లో మీరు 30,000 ఇచ్చినా 20,000 కంటే తక్కువే అది. అక్కడ నాకు అలా పనులు ఉంటుంది, తెలిసిన వాళ్ళు ఉంటారు, పక్కన ఊళ్ళో ఉన్న పని చూసుకుంటాను, పట్టణంలో ఇంకోటి చూస్తుంటాను, క్రమక్రమంగా అక్కడ హౌసింగ్ వస్తుంది, అక్కడ ఫ్లాట్లు వచ్చేస్తాయి, అక్కడ చిన్న చిన్న ఇండస్ట్రీలు వచ్చేస్తాయి, సర్వీస్ వచ్చేస్తాయి, ఉపాధి వచ్చేస్తుంది. కాబట్టి స్మాల్ టౌన్ డెవలప్మెంట్. తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి అడ్డుగా చాలా పిచ్చి ఆలోచన, ఉదాహరణకి గత గవర్నమెంట్ ఇప్పుడు పోతున్న గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో స్థానికులకే ఏమైనా పరిశ్రమ పెడితే అది మీ పాపం, ఇక్కడ ఈ మండలంలో వాళ్ళకే ఉద్యోగం ముందు ఉద్యోగం ఇవ్వాలి, ఈ మండలం తర్వాత ఇట్లాగా. అరే ఈ దేశం అంతా ఒక్కటే, రాష్ట్రం అంతా ఒక్కటే, ఈ మండలంలో అంటే మీరు విశాఖపట్నంలో పెట్టారు, విశాఖపట్నంలో మనుషులు లేరు, నగరాల్లో ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చేవాళ్ళు కావాలి, అక్కడే కావాలని చెప్పంటే పెట్టేవాడు ఎందుకు పెడతాడండి, నువ్వు చేయకపోతే జైలు శిక్ష, ఇలాంటి పెడతావు అనుకోండి, ఇలాంటి పిచ్చి అవరోసాలు తీసేయండి, లేబర్ లాసు. అరే ముందు అసలు ఉద్యోగాలు దొరకకపోతే ఉద్యోగం కావాలి మరి అని ఆడుతుంటే ఆ ఉద్యోగంలో లేబర్ లాస్ 100 పెట్టేసి లేబర్ లాస్ పేరుతో లేబర్ లేకుండా చేసాం మనం, ఉద్యోగాల కల్పన లేకుండా చేసాం. అలాగే ల్యాండ్ అందుబాటులో తీసుకోవడం, బోర్డు అని పెట్టి తర్వాత ఇవన్నీ కూడా తెలుపుకొని చేసి పెట్టుబడి పెట్టేవాడు దేవుడు, రిస్క్ తీసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించే వాతావరణం ఏర్పడుతుంది. చంద్రబాబు గారికి పూర్తిగా తెలుసు. ఒక ఇంకొకటి చేయాల్సింది, కొద్దిగా రూల్ ఆఫ్ లా పర్ఫెక్ట్గా చేయలేం కానీ కొంతమేరకన్నా ఈ బడితుంటే బర్రే లేకపోతే గోండాల పాలనలా కాకుండా కొంచెం ఇన్వెస్టర్స్కో లేకపోతే ప్రాపర్టీ రైట్స్ కానీ లేకపోతే కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ తర్వాత మూడోది డిస్ప్యూట్ రెజల్యూషన్ ఏమన్నా తగాదా వస్తే ఈ డబ్బులు లేకపోతే భూముల విషయంలో దాన్ని వేగంగా పరిష్కరించే ఏర్పాటు కానీ ఇంతవరకు మిగతా చట్టాలన్నీ తర్వాత చూద్దాం, అట్లీస్ట్ స్టార్ట్ ఇంతవరకు చేస్తే అప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్ వస్తుంది. కాబట్టి పరిశ్రమల పెట్టుబడి మీద మామూలు పద్ధతిలో ఎంత శ్రమ పెడతారు అలాగే పెడతారు, మనం వద్దన్నా చంద్రబాబు గారు పెడతారు, ఆయనకున్న క్రెడిబిలిటీ అది శక్తి అది. ఈ దృష్టి పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఎల్లకాలం ఇంకోటి ఫ్రీగా ఇస్తానని చెప్పాను కానీ అటు వెళ్ళకుండా నా బతుకు ధీమ వస్తుంది, నా పిల్లలు బాగుపడతారు నమ్మకం వస్తుంది, రైట్, దాని మీద పెడుతుంది దృష్టి. ఒకసారి ఆ రుచి మరిగిన తర్వాత ఈ ఉచితాలకు ఇచ్చారు గౌరవం కాబట్టి.